నమస్తే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది మహారాష్ట్రలో నవంబర్ ఇరవైన పోలింగ్ జరిగితే ఇరవై మూడున ఫలితాలు రాబోతున్నాయి అయితే ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆ ఫలితాలను ప్రభావితం చేసే అంశాలేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను మహారాష్ట్రలో ముఖ్యంగా ఎం అండ్ ఎం ఈ రెండు ఫ్యాక్టర్స్ ఎన్నికలలో బలమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి ఈ ఎం అండ్ ఎం ఫ్యాక్టర్స్ ఏంటో మీకు చెప్తాను అంతకన్నా ముందు మహారాష్ట్రలో ప్రధాన పార్టీల రాజకీయ బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందల ఎనభై ఎనిమిది గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో జరిగాయి ఈ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమిగా పనిచే పోటీ చే కూటమిగా పోటీ చేశాయి ఆ తర్వాత ఎన్సిపి కాంగ్రెస్ ఇక్కడ ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో బీజేపీకి నూట ఐదు సీట్లు శివసేనకి యాభై ఆరు ఎన్సిపికి యాభై నాలుగు కాంగ్రెస్కి నలభై నాలుగు సీట్లు వచ్చాయి ఇవి కాకుండా ఎంఐఎంకి రెండు ఎస్పీకి రెండు పదమూడు మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకొక పన్నెండు మంది చిన్న పార్టీల ప్రతినిధులు ఉన్నారు నిజానికి ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ వీరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది ఆ తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదిన ఈ శివసేన పార్టీ బీజేపీని వదిలేసి ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయితే రెండు సంవత్సరాల్లోనే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోయింది దానికి కారణం ఈ ఎన్సీపీ అండ్ శివసేనలో చీలిక వచ్చేసింది ఈ శివసేన ఎన్సీపీ చీలిక వర్గంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగులోనే అంటే గత ఆరు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినాయో ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి కేవలం పదిహేడు స్థానాలు వస్తే కాంగ్రెస్ కూటమికి ముప్పై స్థానాలు వచ్చినాయి ఇక ఇప్పుడు ఎం అండ్ ఎం ఫ్యాక్టర్ గురించి చెప్పుకుందాం ఇందులో మొదటి ఎం మరాఠా మహారాష్ట్ర జనాభాలో వీరు థర్టీ పర్సెంట్ ఉన్నారు వీరు వృత్తి ప్రధానంగా వ్యవసాయం రాజకీయాల్లోనూ విద్యా వ్యాపారాల్లో కూడా వీళ్ళు తమ ప్రభావం చూపిస్తున్నారు అయితే తమ జనాభాలో చాలామంది ఇంకా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తమకు విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కావాలని వీళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు మరాఠా రిజర్వేషన్ నినాదం గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈసారి పతాక స్థాయికి చేరింది అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరాఠాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు అయితే ఈ చట్టాన్ని హైకోర్టు కొట్టేసింది దానికి కారణం వీరికి అదనంగా పది శాతం ఇవ్వటం వల్ల ఓవరాల్గా రిజర్వేషన్లు యాభై శాతం దాటిపోతున్నాయి ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి కోర్టు ఈ ఈ పది శాతం రిజర్వేషన్లని కొట్టేసింది దీంతో తమకు ఓబీసీ కోటాలోనే పది శాతం రిజర్వేషన్లు కేటాయించాలని మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు ఈ పది సంవత్సరాల కాలం బీజేపీ అధికారంలో ఉన్న తమకు రిజర్వేషన్లు కల్పించలేదనే ఆగ్రహం మరాఠాలో కనిపిస్తుంది ఈ ఆగ్రహం దాని ప్రభావం గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చవిచూసింది అది ఎలాగో ఒకసారి చెప్తాను మీకు మరాఠ్వాడ ప్రాంతంలో మొత్తం ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇందులో బీజేపీ నాలుగు స్థానాలు దాని మిత్రపక్షాలు నాలుగు స్థానాలకు పోటీ చేశాయి బీజేపీ పోటీ చేసిన నాలుగు స్థానాల్లో కూడా ఓటమి చవి చూసింది మిత్రపక్షాలు పోటీ చేసిన నాలుగు స్థానాల్లో కేవలం ఔరంగాబాద్ స్థానం ఒక్కటే గెలిచింది మొత్తం కలిసి ఎనిమిదిట్లో ఏడు స్థానాల్లో కూడా బీజేపీ కూటమి ఓడిపోయింది ఇది చాలా స్పష్టంగా మరాఠాలకు బీజేపీ కూటమి మీదున్న ఆగ్రహాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టయింది ఇక ఇప్పుడు జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరాఠాలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది అది బీజేపీ ఓటమికి దారి తీస్తుందని చెప్పి విశ్లేషకులు అంటున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక ఎం ఫ్యాక్టరీ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకొక ఎం ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం నెక్స్ట్ ఎం ముస్లిమ్స్ మహారాష్ట్ర జనాభాలో ముస్లింల జనాభా పన్నెండు శాతం ఉంది చాలా కీలకమైన ఓటు బ్యాంక్ ఇది సంప్రదాయంగా ముస్లింలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఓటు వేస్తుంటారు ఈ ఎన్నికల్లో కూడా అదే జరిగితే మహారాష్ట్రలో బీజేపీ కూటమికి గెలుపు అవకాశాలు సన్నగిల్లినట్లే అయితే శివసేన నాయకుడు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ముస్లిం ఓట్ల అవసరాన్ని పసిగట్టి వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు మదర్సాలలో చదువు చెప్పే టీచర్లకు జీతాలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం నెలకి ఆరు వేల రూపాయలు జీతం తీసుకునే ప్రైమరీ టీచర్లకు మదర్సాలలో ప్రైమరీ టీచర్లకి పదహారు వేల రూపాయలకు పెంచారు అట్లాగే నెలకు ఎనిమిది వేల రూపాయలు జీతం తీసుకునే సెకండరీ గ్రేడ్ టీచర్లకు జీతం పద్దెనిమిది వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అలాగే స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులను కూడా ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెంచారు ఈ మధ్య కాలంలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేతిలో చనిపోయిన ఎన్సిపి నాయకుడు బాబా సిద్దికీకి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించింది మహారాష్ట్ర ప్రభుత్వం ఇదంతా ముస్లింలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగమేననేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్సిపి నేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ తమ సీట్లలో పది శాతం ముస్లింలు కేటాయిస్తామని ప్రకటించారు ఒకవైపు మరాఠాలు దూరమై ముస్లింలు కూడా తమకు వ్యతిరేకంగా పనిచేస్తే ఓటమి తప్పదన్న భావనతోనే ముస్లింలకు లాభం చేకూర్చే విధంగా ఇలా స్కీమ్లు ప్రకటిస్తోంది మహారాష్ట్ర సర్కార్ ఇక ఈ ఎన్నికలలో మరో బలమైన వర్గం ఓబీసీ మహారాష్ట్రలో ఈ వర్గం జనాభా థర్టీ ఎయిట్ పర్సెంట్ అందుకనే వీరిని కూడా మంచి చేసుకునే ప్రయత్నంలో పడింది బీజేపీ బీసీలోని లేయర్ లిమిట్ను ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షలకు పెంచాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాసింది ఇది ఓబీసీలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనుమానమే ఎందుకంటే మరాఠాలకు తమ కోటాలో పది శాతం రిజర్వేషన్లను కేటాయిస్తారనే భయాందోళన ఓబీసీల్లో ఉంది ఇక మహారాష్ట్రలో మరో బలమైన వర్గం దళితులు రాష్ట్ర జనాభాలో వీరి సంఖ్య పది శాతం పైనే ఉంది బీజేపీ రాజ్యాంగానికి రిజర్వేషన్లకు అనే ప్రచారం బాగా జరగటంతో దళితులు తమ వైపే ఉంటారని తమకే ఓటు వేస్తారనేది కాంగ్రెస్ కూటమి బలంగా నమ్ముతుంది ఇవే కాకుండా మహాయుత కూటమిలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ నాయకులను కలవరపరుస్తున్నాయి అజిత్ పవార్ తీరు పట్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన ఉంది ఫడ్నవీసును సీఎంగా ప్రకటించకపోవడం పట్ల బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి ఏకనాథ్ సిండే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మధ్య కూడా చాలా తీవ్రమైన విభేదాలు కనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో అజిత్ పవార్ మధ్యలోనే లేచి వెళ్లిపోయారనే వార్తలు వచ్చాయి ఇక సీట్ షేరింగ్ విషయంలో కూడా ఈ మూడు పార్టీల మహాయుతి కూటంలో తీవ్రమైన విభేదాలు కనిపిస్తున్నాయి దాదాపు ఇరవై ఐదు చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదనే మాట వినిపిస్తోంది ఇవన్నీ కూడా బీజేపీ క్యాడర్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి మహారాష్ట్రలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలతో మరో రెండు విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అది శివసేన ఎన్సిపి విషయాల్లో ఈ రెండు పార్టీలను కూడా ఎవరైతే స్థాపించారో వారి చేతుల్లోంచి పార్టీ వెళ్ళిపోయి చీలిక వర్గం చేతిలోకి వెళ్ళిపోయింది శివసేన ఎన్సిపి నాయకులకు తమ సొంత పార్టీలే దూరమైపోయాయనే బాధ ఉంది బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన రెండు ముక్కలైపోయింది భాల్ ఠాక్రేకు నిజమైన వారసుడు ఎవరో ఈ ఎన్నికలలో తేలిపోతుంది తన తండ్రి పెట్టిన పార్టీకి తననే వారసుడిగా మహారాష్ట్ర ప్రజలు గుర్తించి పట్టం కడతారనే ఆశాభావంతో ఉన్నారు ఉద్ధవ్ ఠాకరే చూడాలి బాల్ ఠాకరే వారసుడు ఏకనాథ్ సిండే అవుతారా ఉద్ధవ్ ఠాకరే అవుతారా ఇక అజిత్ పవార్ తన పార్టీని చీల్చుకొని పోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు శరద్ పవార్ మరాఠాలు తననే నిజమైన నాయకుడిగా గుర్తిస్తారనే ధీమాతో ఉన్నారు శరద్ పవార్ మొత్తం మీద మరాఠాల ఫ్యాక్టర్ తమకు అనుకూలంగా మారుతుందని ప్రతిపక్ష పార్టీలు ధీమాగా ఉన్నాయి దీంతో పాటు కీలకమైన ముస్లింలు దళితుల ఓట్లు కూడా తమవేనన్న నమ్మకంతో ఉన్నారు మహా వికాస్ అఘాడీ నేతలు అయితే ఈ మాత్రానికే విజయం కాంగ్రెస్ కూటమిదని చెప్పే అవకాశం లేదు ఎందుకంటే మన ముందు హర్యానా ఫలితాలు కనిపిస్తున్నాయి హర్యానా ఎన్నికల ఫలితాలు కొత్త లెక్కలకు తెరతీశాయి గెలవటానికి అన్ని అవకాశాలున్నా హర్యానాలో అంతర్గత కుమ్ములాటలు నాయకత్వ లోపం వ్యూహ రచనలో లోపాల కారణంగా కాంగ్రెస్ చేజేతులా ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే హర్యానాలో బలమైన జాటు వర్గం దూరమైన మిగిలిన కులాలను కూడగట్టి బీజేపీ విజయం సాధించింది మహారాష్ట్రలో ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా నాయకత్వ పటిమ పటిష్ట వ్యూహ రచనతో బీజేపీ విజయం సాధించే అవకాశాలు లేకపోలేదు చూద్దాం మహారాష్ట్రలో ఏం జరగబోతోందో RTV The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at auspicious convention center Kumpalli. Presented by Aparna Constructions and powered by Primark Projects Private Limited.